అందరం ఉత్సవాలవుతుంది. మనం అందరి కలిగే సత్సంగం, అంతర్ సత్సంగంలోకి తీసుకోగలుగుతున్నాం. నిజమే కదా, అందరం ఒక్కటే కదా, మరి భగవంతుడు తప్ప రెండోది లేదు కదా అనేది మళ్ళీ మీరు మననం చేస్తుంటారు. ఇక్కడ శ్రవణం మననం చేస్తుంటారు, నిధిధ్యాసగా ఉండగలుగుతున్నారు, అరిషద్వర్గాల్ని అనగొట్టుకోగలుగుతున్నారు. అనగొట్టుకోగా అనగొట్టుకోగా దానికి శ్రవ ఉండదు, ఆటోమేటిక్గా అవి రానే రావు. ధ్యానాభ్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు అవి ఎందుకు వస్తాయి, రావు. ఇది నా అనుభవం చెబుతున్నాను. చిన్నప్పటి నుంచి అలా ఊరుకుంటాం, ఆ ఊరుకుంటానే అన్ని మాటలు మాట్లాడుతున్నాం, అన్ని పనులు చేయగలం. ఏమీ లేని దాంట్లో ఏమి లేనట్టు ఉండగలుగుతున్నాం. ఇవన్నీ అనుభవంలోదే కదా, అయితే నాకేమొచ్చు. రోజు ధ్యానం చేయగా 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 ఈ పాయింట్ అన్నీ పరమాత్మే మాట్లాడుకుంటున్నాడు, నాకు ఏ సంబంధం లేదు, నాకేమి రావు. అంటే మనసు పెట్టను కదా, నాకేమి ఏ సంబంధం లేదు. ఉన్నంతసేపు కూడా పరమాత్మ మిగలటం ఒక్కటే వచ్చు, అన్నీ నశించి నశించే వాటిని పట్టుకుంటావా, నశించింది నువ్వు నీతో నువ్వు ఉంటావా ఆలోచించుకో. నీతో నువ్వు ఉండు, అవన్నీ గాలివాటిని వెళ్ళిపోయే లోకవాసన శాస్త్రవాసన అన్ని వాసనలు ఉండాలి, కానీ ఈజీగా తీసుకోవాలి. లోకంలో లేకుండా ఎలా కుదురుతుంది, ఏదో అంతో ఎంతో తెలుసుకుని మెదలకుండా ఊరుకోవాలి. అదే మనం చేయకూడదు. శాస్త్రం తెలుస్తున్నాం కాబట్టి ఇలా రాగలిగాం. అందరికీ ఆనందంగా పరమాత్మ తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళని గురువుగారు ఉన్నారు, ఆ గురువే ఆ సద్గురువే తెలియజేస్తాడు. మనకెందుకు, ఆడు మాట్లాడితేనే కదా మాట వస్తుంది, అయితే నాకేం తెలుసు. విద్యానేనికేమీ తెలీదు, పరమాత్మనేంతో బ్రతుకుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి గైడెన్స్ వస్తుంది. సత్సంగులు అందరికీ తెలుసు, లోపల నుంచి వచ్చేస్తానమాట, ఆ మాటనే ఉపయోగించుకుంటున్నా. అది ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండండి. అమ్మను సత్సంగులందరికీ నమస్కారం. విన్నవాళ్ళకి చక్కగా అనుభవించగలిగేటట్టుగా పరమాత్మ ఇది పెట్టుకున్నాడు. నాకేం తెలుసు, మీకు నాకు అని కాదు, భగవంతుడు చేసే పని ఆడు అలా చేసుకుంటానే వెళ్తాడు. మనకి ఏమీ రాదు, పరమాత్మ ఏం చెబితే అది జరుపుకుంటున్నాడు. ఆడే చెప్పుకుంటున్నాడు, ఆడే జరుపుకుంటున్నాడు, ఆడే పుస్తకాలు వేసుకుంటున్నాడు, ఆడే రాసుకుంటున్నాడు, ఆడే అందరిలో ఉండి చక్కగా లయం చేసేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి జన్మ లేకుండా చేయగలుగుతాం. జీవన్ముక్త స్థితి ఊరికే రాదంటారు. ఊరికే రాపట్టు ఏంటి, ప్రయత్నం చేస్తే ఏ పనికైనా ప్రయత్నం ఉందా లేదా. అలాగే నేను పరమాత్మను అంటే పరమాత్మగానే మిగులుతాం. ఎంతో కష్టం ఏముంది, చిన్న పనా, నీ మనస్సును కంట్రోల్ పెట్టుకోవచ్చు. అలవాటైపోయిన మనసుని పక్క తప్పించడమే, దానికే అభ్యాసం చేయాలి. మనసుకే ఇవన్నీ అభ్యాసాలండి. ఆయన ఎప్పుడు లోపల ఉన్న సద్గురు ఎప్పుడు సద్గురువుగానే ఉంటాడు. సద్గురువు చెప్పిందే మనం విన్నాం, ఆ పనే చెయ్యాలి. అది మనం ఈ రోజును చెప్పుకునే సత్సంగం. అందరికీ నమస్కారం. ఎవరో అందరూ నేనే అంత పరమాత్మ.